హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో టేస్టీగా క్రిస్పీగా ఉండే సగ్గు బియ్యం వడల్ని ఎలా చేయాలో చూద్దాం. అయితే వడలు మనం చేయాలంటే పిండి అనేది రుబ్బుకోవాలి కదా. అలా కాకుండా మనం ఈ విధంగా సగ్గు బియ్యంతో వడల్ని చేసుకోవచ్చు. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. మనకు పిండి రుబ్బే పని లేకుండా ఈ విధంగా అప్పటికప్పుడు సగ్గు బియ్యంని నానబెట్టుకొని వడలు అనేది చేసుకోవచ్చు. ఈ వడలు కూడా చూడడానికి చాలా అందంగా ఉంటాయండి, చాలా క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు వీటిని ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ సగ్గు బియ్యం వడల కోసం మనం ఒక కప్పు సగ్గు బియ్యంని తీసుకోవాలి. ఇప్పుడు ఈ సగ్గు బియ్యంని 1-2 సార్లు వాటర్ పోసి కడిగి మళ్ళీ ఇందులో మనం 1 కప్పు సగ్గు బియ్యంకి 1 కప్పు వాటర్ని యాడ్ చేసి మనం మూత పెట్టి 5 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. అయితే సగ్గు బియ్యం 1 కప్పు తీసుకుంటే వాటర్ కూడా 1 కప్పు తీసుకోవాలండి. ఎక్కువ నానిపోతే మీకు పిండి అనేది లూజ్గా అయ్యి నూనె అనేది పీల్చుకుంటుంది. ఇప్పుడు మూత పెట్టి వీటిని నానబెట్టుకోవాలి. మీరు ఉదయం కనుక బ్రేక్ఫాస్ట్గా చేసుకుంటే నైట్ నానబెట్టుకొని చేసుకోండి. ఇప్పుడు 1 pan లో 1/2 కప్పు పల్లీలను వేసుకొని స్టవ్ని స్లిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని దోరగా వేయించుకోండి. మీరు అప్పటికప్పుడు ఏమైనా వడలు కనుక చేసుకోవాలనుకుంటే ఈ సగ్గు బియ్యం వడలు అనేది చేసుకోండి. చాలా క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటాయండి. ఇప్పుడు ఈ పల్లీలు వేగిపోయాయి. వేగిపోయిన తర్వాత వీటిని 1 ప్లేట్లోకి తీసుకొని మనం చల్లార్చుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు నానిన తర్వాత సగ్గు బియ్యం మనకు ఈ విధంగా ఉంటాయండి. 4-5 గంటల్లో ఇవి పూర్తిగా నానిపోతాయి. ఇప్పుడు వీటిని 1 బౌల్లోకి తీసుకోండి. మీరు ఈవినింగ్ స్నాక్గా చేసుకుంటే 4-5 గంటల పాటు నానపెట్టుకుంటే సరిపోతుంది. మీకు మార్నింగ్ కనుక చేసుకుంటే నైట్ అంతా నానపెట్టుకోండి. ఇప్పుడు పల్లీలని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. బరకగా మిక్సీ పట్టుకోండి. అయితే ఈ పల్లీలు బరకగా మిక్సీ పట్టుకోవడం వల్ల మనం తినేటప్పుడు వడలు పల్లి పలుకులన్నీ తగిలి రుచిగా ఉంటాయి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పల్లీల పౌడర్ని ఇందులో వేసి మళ్ళీ అదే మిక్సీ జార్లో 3 పచ్చిమిర్చి, 5-6 వెల్లుల్లిపాయలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2-3 రెమ్మలు కరివేపాకును వేసి దీన్ని కూడా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని ఇందులో వేయాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ వేసిన తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 స్పూన్ కారం, 2 స్పూన్ల బియ్యపిండిని తీసుకోండి. బియ్యపిండిని తీసుకోవడం వల్ల మీకు వడలు అనేది క్రిస్పీగా ఉంటాయి. 1 మీడియం సైజు ఆలూని ఉడికించి తీసుకొని ఇందులో కొంచెం తురిమి వేయండి. మీరు పచ్చి ఆలు తీసుకున్నా కూడా వేసుకోవచ్చండి. ఇలా ఆలుని తురుముకున్న తర్వాత మనం దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు పిండి అంతా పూర్తిగా కలిసేంత వరకు ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనకు పిండి అనేది రెడీ అయిపోతుంది. ఒక్కొక్కటిగా వడ అనేది మనం చేసుకొని డీప్ ఫ్రైలో వేసుకోవచ్చు. మీకు ఒక్కొక్కటి చేసుకొని ప్లేట్లో పెట్టుకొని కూడా మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకొని ఒకేసారి చేసి పెట్టి అందులో వేసి డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా వడ అనేది చేసుకొని మనం మధ్యలో హోల్ చేస్తే మనకు వడ మధ్యలో కాలుతుందండి. క్రిస్పీగా ఉంటుంది తింటూ ఉంటే. ఇలా వడాలన్నింటినీ చేసుకొని మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసి ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కాలిందో లేదో చూసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ని స్లిమ్లో కాకుండా మరీ హైలో కాకుండా పెట్టి కాల్చుకోండి. మీడియంలో పెట్టి కాల్చుకుంటే మీకు వడాలు అనేది పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా ఒక్కొక్కటిగా వడాలని చేసి వేయండి. మనం వడాలని సగ్గు బియ్యం నానబెట్టుకొని చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి. అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు వడాలు కొంచెం కాలిన తర్వాత ఇంకొక వైపు తిప్పివేయండి. వడాలు కొంచెం అంటుకున్నట్లుగా ఉంటాయి. వేసేటప్పుడే కొంచెం దూరంగా వేస్తే ఇవి విడివిడిగానే ఉంటాయి. అయితే వడ వేసిన తర్వాత వెంటనే తిప్పివేయకుండా 1-2 నిమిషాల పాటు ఆగి వడని తిప్పివేస్తే మీకు విరిగిపోకుండా వస్తాయి. ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత వడలను అనేది 1 ప్లేట్లోకి తీసుకోండి. పిల్లలు ఎప్పుడైనా స్నాక్గా అడిగితే అప్పటికప్పుడు మనం ఈ వడలు అనేది చేసి ఇవ్వచ్చు. ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు కూడా మనం చాలా సింపుల్గా వీటిని చేసి పెట్టవచ్చండి.
ఇప్పుడు మిగతా పిండిని కూడా వడాలను అనేది ఒక్కొక్కటిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా వడలు వేసిన తర్వాత 1-2 నిమిషాల తర్వాత వీటిని వడాలనేది తిప్పివేయండి. ఇప్పుడు వీటిని కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకునే సగ్గు బియ్యం వడలు రెడీ అయిపోయాయి. ఇవి వేడివేడిగా తింటే చాలా చాలా బాగుంటాయండి. మీరు ఇలాగే తినేయచ్చు. మీరు ఏదైనా చట్నీతో కానీ, గ్రీన్ చట్నీతో కానీ, టమాటా కచప్తో కానీ కూడా ఈ వడలు అనేది తినేయచ్చు. పిండి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు చేసుకున్న సగ్గు బియ్యం వడల్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే అండి, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.